బీ అలర్ట్ పోలీసులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు మీరు సరిగ్గానే విన్నారు ఎర్ర చందనం స్మగ్లర్స్ ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు పోలీసులు మరో ఎస్ఐ పై చర్యలకు సిద్ధమవుతున్నారు రహస్య విచారణలో బయటపడ్డ వడమాలపేట పోలీసుల బాగోతం కలకలం రేపుతోంది ఎర్రచందనం స్మగ్లర్లతో పోలీసులు చేతులు కలిపారు ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ ఎస్ఐ దొంగల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు చిత్తూరు జిల్లా వడమాలపేట పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసు శాఖ పరువును విశ్వాసాన్ని మండకలిపింది ఓవైపు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరకటే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు చేపడుతుంటే మరోవైపు పోలీసు అధికారులే అవినీతికి పాల్పడుతుండటం తలనొప్పిగా తయారైంది ఇంటి దొంగలు ఎక్కువగా ఉండటం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని రెడ్ శాండిల్ సరిహద్దులు దాటుతోందని ఆరోపణలు ఉన్నాయి తాజాగా వడమాలపేట పోలీసుల బండారం బయటపడడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది వడమాలపేట పిఎస్ పోలీసుల వసూళ్ల దందాపై రహస్య విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులపై కేసు నమోదు చేశారు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఐడి పార్టీ కానిస్టేబుల్ చిన్నబాబు హెడ్ కానిస్టేబుల్ కుమార్ గత నెల రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులో ఉంచుకుని వారి ద్వారా అక్రమ దందాలకు స్మగ్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించారు దీంతో పాటు నెల రోజులుగా అదుపులో ఉంచుకున్న రేణుగుంట మండలం ఒట్టుమిటకు చెందిన శివ గంగాధర్ అనే స్మగ్లర్ల ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురుపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం కానిస్టేబుల్స్ చిట్టిబాబు కుమార్లు పోలీసుల అదుపులో ఉండగా ఎస్ఐ గురించి పోలీస్ ఉన్నతాధికారులు పెద విప్పటం లేదు వడమాలపేట పిఎస్ కు చెందిన ఈ ముగ్గురు పోలీసులు స్మగ్లర్లు శివ గంగాధర్లను తమ ప్రైవేట్ రూమ్ లో కస్టడీలో ఉంచుకుని వారిద్దరి ద్వారా పెద్ద ఎత్తున స్మగ్లర్ల వివరాలను తెలుసుకున్నారు స్మగ్లర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు మొదట్లో 5 లక్షలు ఇచ్చినప్పటికీ 20 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో పాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు విషయం బయటికి రావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విషయాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై రేణుగుంట డీఎస్పీ రేణుగుంట అర్బన్ సీఐలను విచారణ అధికారులుగా నియమించారు రహస్య విచారణ జరిపిన ఉన్నతాధికారులు స్మగ్లర్ల శివ నుంచి ఫిర్యాదు తీసుకుని ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేశారు కోర్టు వీరికి రిమాండ్ విధించింది ఇక పరారీలో ఉన్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు 4 లక్షల రూపాయలని రికవరీ చేశారు అధికారులు ఎవరు ఉన్నారా ఇండైరెక్ట్ గా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అలాగే రాజకీయ నాయకులు దీని వెనుక ఉండి వాళ్ళు కూడా లంచాలు దీని నుంచి తీసుకుంటున్నారా సపోర్ట్ చేస్తున్నారా ఇటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము పరిశీలించడం జరుగుతూ ఉంది ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టేందుకు గతంలో టాస్క్ ఫోర్స్ నియమించిన అధికారులు కూడా ఆ అవినీతికి పాల్పడిన ఘటనలున్నాయి తాజాగా చిత్తూరు వడమాలపేట పోలీసుల అక్రమాలు మొత్తం మీద శేషాచలం నుంచి టన్నుల కొద్దీ ఏ గ్రేడ్ ఎర్రచందనం తరలిపోతూనే ఉంది చిత్తూరు కడప జిల్లాల్లోని కొంతమంది పోలీస్ దొంగలు ఇప్పటికీ స్మగ్లర్లకు సహకరిస్తున్నారు ఒకటి రెండు దొంగలతో పట్టుబడ్డ వారిని అరెస్టులు చేసి చూపిస్తున్న పోలీసులు ఎక్కువ మొత్తంలో వచ్చే మామూలు తీసుకుని బడా స్మగ్లర్లను వదిలేస్తున్నారు ప్రత్యేక కమిటీలు టాస్క్ ఫోర్సులు పీడీ యాక్టులు సీసీ కెమెరా నిఘాలు ఇవేవి ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఆపలేకపోతున్నాయి ఎందుకు ఇంటి దొంగల సహకారం వల్లే ఇలా జరుగుతోందా కాకీల సహకారంతోనే శేషాచల కొండలు ఖాళీ అయిపోతున్నాయా దొంగలు దొంగలు పోలీసుల బంధం వల్లే అటవీ సంపద ఆవిరైపోతోందా పోలీస్ శాఖలో అవినీతి అనుకొండలే రెడ్ శాండల్ ను సరిహద్దులు దాటిస్తున్నారా వడమాలపేట ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఎర్రచందనం స్మగ్లింగ్ చిత్తూరు జిల్లాలో ఇది నిరాటంకంగా కొనసాగుతోంది కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఇది మరింత పెరుగుతోందే గాని తగ్గడం లేదు అంటే దీని వెనుక పెద్ద వ్యవహారమే నడుస్తోంది నిజానికి అడవుల్లో పట్టుబడుతున్న వారంతా అసలు స్మగ్లర్లు కాదు బినామీలు కూలీలు మాత్రమే ఇదంతా నడిపించే వారిలో ఎక్కువ మంది రాజకీయ నేతలు బడా వ్యాపారులు ఉన్నారు వీళ్లు సిటీల్లో ఉండి కథ నడుపుతూ ఉంటారు పోలీసులకు దొరకరు ఉన్నతాధికారుల అండదండలుంటాయి మూల విరాట్టు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్లలాగా స్థాయిలను బట్టి వీరికి వాటాలు పెడుతూ ఉంటాయి
ఎర్రదండాలో బడా నేతలు కానిస్టేబుల్ మొదలు పోలీసు ఉన్నతాధికారుల వరకు భాగస్వాములేనని ఈ వ్యవహారాలన్నీ దగ్గరగా చూస్తున్నవారు చెబుతారు. జనాన్ని మభ్యపెట్టేందుకు నామకే వాస్తే దాడులు చేస్తూ తెర వెనుక స్మగ్లింగ్కు సహకరిస్తూ ఉంటారట నేతలు పోలీసులు. వసూళ్లు వాటాలు మామూలేనంటున్నారు శేషాచలం అడవుల దందా వ్యవహారాలు తెలిసిన వాళ్లు. శ్రీవారి సాక్షిగా శేషాచల అడవులు తరిగిపోతున్నాయి. దావానలం అడవుల్ని దహించినట్టు ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు తుడిచిపెట్టేస్తున్నారు. నయాన భయాన అధికారులను తమ దారికి తెచ్చుకుంటున్నారు స్మగ్లర్లు. లేదంటే దాడులకు తెగబడతారు, హత్యలు చేసేందుకు వెనకాడరు. చట్టాల్లో లొసుగులు, నేతలు, వ్యాపారులు, అధికారుల అండదండలే ఈ బరితెగింపుకు కారణం. కోట్లలో వచ్చిపడే డబ్బు కట్టలే ఈ దందాకు ఊతం. కాస్త రిస్క్ తీసుకుంటే లక్షలకు లక్షలు సంపాదించే అవకాశం ఉండడంతో కొందరు పోలీసులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారు, వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా వడమాలపేట పిఎస్లో పోలీసులే ఎర్రచందనం స్మగ్లర్లను నిర్బంధించి బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడమాలపేట ఘటన కేవలం బయటపడింది మాత్రమే, బయటకు రాని ఎన్నో కుంభకోణాలు, మిలాఖత్లు ఉన్నాయన్నది చాలామందికి తెలిసిన నిజం. అధికారాల నుంచి నేతల వరకు ఈ పంపకాలు వెళ్లడంతో అంతా గప్చుప్గా నడిచిపోతోంది. దొరికినప్పుడు దొంగలు, దొరకనంతకాలం అంతా దొరలే.